హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు నజరేణి ఫుడ్లో స్పెషల్ రెసిపీ మీల్ మేకర్ పకోడాను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మీల్ మేకర్ పకోడా మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ అండి ఇంట్లోనే ఈ మీల్ మేకర్ పకోడాను కప్పు టీతో కానీ కాఫీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ మీల్ మేకర్ పకోడాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో రెండు కప్పుల మీల్ మేకర్ను వేసుకోవాలి ఈ పకోడీ కోసం మరీ చిన్నగా ఉండే మీల్ మేకర్స్ను కాకుండా కొంచెం పెద్దగా ఉండే మీల్ మేకర్స్ని తీసుకోండి ఇప్పుడు ఇందులో మీల్ మేకర్స్ మునిగేంత వరకు కొద్దిగా వేడిగా ఉండే వాటర్ని పోసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మీల్ మేకర్స్ నాని ఉబ్బినట్టుగా అవుతాయి ఇప్పుడు మీల్ మేకర్స్లో ఉండే నీళ్లను మొత్తం గట్టిగా పిండేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా అన్ని మీల్ మేకర్స్ని కూడా ఇలాగే గట్టిగా పెండేసుకుని బౌల్లోకి వేసుకోవాలి చూడండి అన్ని మీల్ మేకర్స్ని కూడా గట్టిగా పిండేసుకుని బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పును వేసుకోవాలండి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మీల్ మేకర్స్కు కారం ఉప్పు బాగా పట్టేలా కలుపుకోవాలి మీల్ మేకర్స్కు ఉప్పు కారం పట్టించడం వల్ల చప్పగా లేకుండా తినేటప్పుడు మరింత రుచిగా ఉంటాయండి ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి బియ్యప్పిండి క్రిస్పీగా రావడానికి వేస్తున్నామండి పకోడీ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వామును క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీళ్లు పోయకుండా పిండిలో ఉప్పు కారం అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పకోడీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ్డ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో మీల్ మేకర్స్ను వేసుకోవాలి మీల్ మేకర్స్ను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి శనగపిండి బ్యాటర్ని మొత్తం మీల్ మేకర్స్కు బాగా పట్టేలా కలుపుకున్నాం కదా నూనె కూడా వేడైందండి ఇప్పుడు ఇందులో మీల్ మేకర్స్ పకోడీని వేసుకోవాలి మీల్ మేకర్స్ను ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుతూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పకోడీని ఫ్రై చేసుకోవాలండి పకోడీ కొంచెం క్రిస్పీగా కూడా అవ్వాలండి చూడండి మీల్ మేకర్స్ పకోడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదండి ఇప్పుడు ఈ పకోడాని ప్లేట్లోకి తీసేసుకుందాము మిగిలిన పిండిని కూడా ఇలాగే పకోడీలా వేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరో బాండీని పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి తరుగును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటో తరుగును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి కొద్దిగా ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి అలాగే ఉల్లికాడలను వేసుకోవాలండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉల్లి వేసుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి మిల్ మేకర్ పకోడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ పకోడాను కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి